हलो नमस्ते अंडी, वेलकम टू अवर चैनल चेफ अंडी। मन बैठक इंट्लो मन पिल की फुड तिप्चित कष्टी फस्ट फुड फीडिंग से वाली एम पेटा पिल की एला तिप्चाले एला बॉइल चेयरा अलांट मन पिल की 6 months वाक फुड फीडिंग स्टार्ट अब मन पिल की ऐपल आफ बॉइल इंका प्यूरी पड़ता क्यारे पोटाटो इला अन्नी फ्रूट्स वेजिटेबल्स उड़की सॉलिड फुड तिपिस्तम इंका मन वाली లిక్విడ్స్ కూడా జ్యూసెస్ లాంటివి ఇస్తాం। ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫుడ్ తినిపించిన కష్టమవుతుంది కాబట్టి బయట ప్రొడక్ట్ కొనుక్కున్న సెర్లాక్ లాంటివి తినిపిస్తాం। అలా కాకుండా హెల్తీగా వాళ్ళకి ఈజీగా మనం ఫుడ్ ని ఫీడ్ చేయొచ్చు। మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకి హెల్తీగా న్యూట్రిషన్స్ కూడా ఇంకా పోకుండా ఫుడ్ ని తినిపించవచ్చు। అలాంటిది ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఇప్పుడు నేను చూపించేది। ఈ ప్రొడక్ట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది। దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ। ఈ ప్లేట్ అనేది కొంచెం మనకు జ్యూస్ కి ఇదిట్లా మనకు గ్రేట్ చేయడానికి యాపిల్ ఒకసారి నేను మన ఫుడ్ ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను। మనం ఏదైనా టూర్స్ కి ఫంక్షన్స్ కి మ్యారేజెస్ అలా వెళ్ళినప్పుడు బేబీస్ ఫుడ్ తినిపించడం కొంచెం కష్టమవుతుంది, కానీ ఈ ప్రొడక్ట్ యూస్ చేయడం వల్ల మనం ఈజీగా పిల్లలకి ప్యూరీ జ్యూసెస్ ప్రిపేర్ చేసి తినిపించవచ్చు। అంటే మన హ్యాండ్ కూడా కొంచెం జెమ్స్ అలాంటివి ఉంటాయి, అలా కాకుండా మనం ఈజీగా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ ఇందులో ఉన్న మొత్తం ఒక 8-9 ప్రొడక్ట్స్ 9 ఉంటాయి। ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి మనకు ఫుడ్ ఇందులోకి రైస్ కూడా తినిపించవచ్చు। ఈ బౌల్లోకి ఫుడ్ రైస్ వేసి కూడా పిల్లలకి ఈజీగా ఫీడ్ చేయొచ్చు। సాలిడ్ ఫుడ్, లిక్విడ్ ఫుడ్, ఏ ఫుడ్ అయినా ఈజీగా ఈ ప్రొడక్ట్ తోని మనం యూస్ చేసుకోవచ్చు। ద బెస్ట్ ప్రొడక్ట్ అంటాను పిల్ల పేరెంట్ మదర్స్కి అయితే। ఇదేమో ఇట్లా మనం రైస్ ఏమనే చేసి స్మాష్ చేసుకోవచ్చు। ఇది ఫీడింగ్ స్పూన్ అండి। నెక్స్ట్ ఇదేమో మనం యాపిల్ క్యారెట్ లాంటివి ఇలా మనం గ్రేట్ చేసినప్పుడు ఆ ప్యూరీ అనేది ఇక్కడ ఆగిపోతుంది। ఒకసారి చూడండి వీడియోలో నేను ఇలా మొత్తం సెట్ చేసుకొని ఇట్లా గ్రేట్ చేస్తున్నాను యాపిల్ ని। ఇలా చేయడం వల్ల యాపిల్ మొత్తం ఇలా ఆ ఉన్న ఈ ప్యూరీ మొత్తం ఈ దీంట్లోకి వచ్చేస్తుంది ఈ ఫిల్టర్ దానిలోకి। నెక్స్ట్ మనం ఒకవేళ జ్యూస్ కావాలనుకున్నప్పుడు దాన్ని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం కిందికి పోతుంది, లేకపోతే డైరెక్ట్ పిల్లలు కూడా ఇలా మనం ఫుడ్ ఫీడ్ చేయొచ్చు। జస్ట్ 6 months అలా ఉన్న పిల్లలకి మనం డైరెక్ట్ ఇలా సాలిడ్ ఫుడ్ పెట్టకుండా ఇలా ప్రెస్ చేయడం వల్ల అందులో నుంచి జ్యూస్ వస్తుంది। ఈ జ్యూస్ని కూడా ఈజీగా వాళ్ళకి మనం తినిపించవచ్చు। చూడండి మా పాప ఎంత ఇష్టంగా తింటుందో, చాలా అంటే చాలా క్యూట్గా ఇష్టంగా మా టేస్టెస్ కూడా ఉంటుంది। పిల్లలు మనకు ఫుడ్ తింటే చాలా హ్యాపీగా ఉంటాం। అలా దీంట్లో మనం డైరెక్ట్ బాయిల్ చేయకుండా తినిపించడం వల్ల పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా। మనం పిల్లలకి డైలీ జస్ట్ ఒక 1/2 యాపిల్ కాకుండా ఒక 1/4 యాపిల్ ఫుడ్ ఫీడ్ చేసినా చాలు ఇలా హెల్దీగా। ఈ ప్రోడక్ట్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ, మన హ్యాండ్ బ్యాగ్లోని పెట్టుకొని ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఎటైనా టూర్స్కి ఎటైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా ఫుడ్ని కూడా। చూడండి మా బంగారు తల్లి ఎంత బాగా తింటుందో, ఇష్టంగా జ్యూస్ తాగుతుంది, ప్యూరీ కూడా తినేస్తుంది। నెక్స్ట్ మనం క్యారెట్ని కూడా ఇలా డైరెక్ట్ గ్రేట్ చేసుకోవచ్చు, ఇలా బాయిల్ చేయకుండా డైరెక్ట్ గ్రేట్ చేసి మనం ఆ పేస్ట్ తినిపించవచ్చు, లేకపోతే ఇలా సేమ్ ఇంతసేపు మనం యాపిల్ గ్రేట్ తినిపించినట్టే దాన్ని ఇలా ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది। అలా కాకుండా డైరెక్ట్ కూడా మనం పిల్లలకి తినిపించవచ్చు। నెక్స్ట్ ఇదేంటంటే మనం రైస్ వేసి మన పిల్లలు ఒక 7-8 months వచ్చినప్పుడు పిల్లలకి కొంచెం వేడివేడి రైస్ ఒక ఈ బౌల్లోకి వేసి ఇట్లా స్మాష్ చేయడం వల్ల అన్నం కూడా ఇట్లా మెత్తగా అవుతుంది, అందులోకి మనం ఏ కర్రీ వేసి పెట్టినా వాళ్ళు ఈజీగా తినేస్తారు। ఈ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది పిల్లలకి। మనం హెల్దీ అండ్ న్యూట్రిషన్స్ లాస్ కాకుండా హెల్దీ ఫుడ్ మనం ఫీడ్ చేయొచ్చు। ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।